చూశాను అధ్యక్ష, పైపులు వేశారు, ట్యాంకులు కట్టారు, కానీ నీళ్లు మాత్రం పోవు అధ్యక్ష, నీళ్లు పోవు అధ్యక్ష. 125,000 కిలోమీటర్ల పైబడి, 22,000 కిలోమీటర్ల పైబడి పైపు లైన్ వేశారు, కానీ నీళ్లు మాత్రం ఎక్కడికి పోవు అధ్యక్ష. నేను ఒక ఫోటో ఉదాహరణ మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఉదాహరణకి ఒక ఫోటో చూపిస్తాను అంటే, నేను చాలా ఊళ్ళు నా దగ్గర నేను చూసినవి ఉన్నాయి, కానీ ఒక్కటి ఉదాహరణ ఖానాపూర్ నియోజకవర్గం. ఇక్కడ మా శాసనసభ్యుడు కూడా అక్కడ ఉన్నటువంటి గోండు స్నేహితులు, గిరిజనేతలు అందరూ కలిసి పెద్ద ఎత్తున మంచి భారీ మెజార్టీతో గెలిపించి పంపించారు బొజ్జు గారు. ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవల్లి మండలం దసరాపూర్ గూడ గ్రామంలో ఆ రోజు మీరు మిషన్ మైదా 42,000 కోట్లతో కట్టించామన్నారు కదా, ఆడ దూరంగా నాకు ట్యాంక్ చూపించారు ఆ ఊర్లో, కానీ నీళ్లు రావండి. కానీ ఎంతో దూరం మేము ఊరు బయట దాకా 1 కిలోమీటర్ దాకా నడిచి వచ్చి ఇగో ఈ బావిలో నీళ్లు చేదుకొని ఈ నీళ్ళనే తీసుకొని పోతున్నాం అని చూపించారు. దిస్ ఈజ్ వాట్ మిషన్ భగీరథ. ఇది ఒక ఊరు సమస్య కాదు, అన్ని గ్రామాల్లో అధ్యక్ష ఈ బావికి ఎప్పుడో అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఐటీడీఎల్ ద్వారా తవ్వించినటువంటి బావులు అధ్యక్ష. ఇలా చూసుకుంటూ వస్తే నేను ఇంకో దగ్గర అయితే మరీ బహుశా బెల్లంపల్లి అనుకుంటా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, క్యాంప్ ఆఫీస్లో పెద్ద ట్యాంక్ కట్టారు, దీనికే నీళ్ళు కనెక్షన్ ఇచ్చారంటే దీనికి కూడా లేవు అధ్యక్ష. గ్రామాల్లోనే కాదు బెల్లంపల్లి హెడ్ క్వార్టర్లో కూడా ఇట్లా మిషన్ భగీరథ పరిస్థితి. అందుకే నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, అసలు మిషన్ భగీరథ మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది అట్లాగే సార్ చెప్తాను సార్, అట్లాగే అధ్యక్ష హరీష్ రావు గారు చెప్తూ సార్, నేను ఇప్పుడే నేను ఒక్కోదానికి కొద్దిగా హరీష్ రావు గారు శ్వేతపత్రం తప్పులు తడక కర్ణాటకకి దానికి సంబంధం లేదని చెప్పారు, దానికి సంబంధించి సమాచారం నేను వారి కాగితం కూడా పంపించాను, యాక్చువల్స్ కూడా నేను పంపించాను వారికి. అట్లాగే ఇంకో మాట చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. సరే నేను ఫస్ట్ టైం మంత్రిని అధ్యక్ష, సరే కాంగ్రెస్ పార్టీ నన్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా చేశాను.